విశాఖ స్టీల్ ప్లాంట్ ఘర్షణలో ఎమ్మెల్యే అమర్నాథ్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఈరోజు మీ అందరికీ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారి మాటగా తెలియజేస్తా ఉన్నాం, ఈ పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి మద్దతు ఉంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రానటువంటి కాలంలో ఎప్పుడు ఎక్కడ ఏమి జరిగినా ఏ ఉద్యమం చేస్తామన్నా మీ వెనక కాదు, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీ ముందుండి పోరాటం చేస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అనేక సందర్భాలు ఆ రోజు కార్మిక సంఘానికి సంబంధించినటువంటి నాయకులు దాదాపు 23 సంఘాలు ఆ రోజు ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు ఆ సంఘాలన్నీ కూడా కలిసి ముఖ్యమంత్రి గారిని అడగడం జరిగింది. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడండి, రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేయండి అని చెప్పి కార్మిక సంఘాలన్నీ కూడా అడిగినాయి. ముఖ్యమంత్రి గారు మాటిచ్చినటువంటి నెల రోజుల్లోపే రాష్ట్ర శాసనసభలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా తీర్మానం చేసినటువంటి ప్రభుత్వం ఈ రోజు రాష్ట్రంలో ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశాం, అనేక సందర్భాల్లో ఈయన జ్యూస్ అండ్ ఐస్ క్రీమ్ షాప్ రన్ చేస్తున్నారు, నెలకి 3 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు చేయాలనుకుంటున్నారా? ఈ నుంచి నేర్చుకోవాలనుకుంటున్నారా? ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేంద్రాన్ని కలిసినటువంటి అనేక సందర్భాల్లో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకి మా వ్యతిరేకమైనటువంటి విషయాన్ని కూడా చెప్పేటువంటి కార్యక్రమాన్ని చేశాం. ఏది ఏమైనప్పటికీ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ వేదిక మీద ఉన్నాయి. రాజకీయ పార్టీ వేదికలు, ఈ వేదిక మీద ఉన్నటువంటి రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి సిద్ధాంతాలు వేరు, ఆలోచన విధానాలు వేరు, వారి తాలూకు ఆశయాలు వేరు. కానీ ఏదేమైనప్పటికీ ఈరోజు వేదిక మీద అన్ని రాజకీయ పార్టీలు కలిసి కూర్చున్నాయంటే ఒకే ఒక నినాదం, విశాఖ ఉక్కు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి తెలుగు ప్రజల తాలూకు హక్కు అనేటువంటి ఏకైక నినాదం కోసం మాత్రమే ఈ విధానాన్ని తెలియజేసేటువంటి విధంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు చెందినటువంటి నాయకులు వేదిక మీద ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ ఈ ప్రాంతంలో పరిశ్రమలు వస్తే, ఈ ప్రాంతంలో ఉక్కు కర్మాగారం వస్తే వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి దాదాపు 25,000 పైచిలుకు ఎకరాలు భూముల్ని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు 64 గ్రామాలు ముందుకు వచ్చి ఇచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఇప్పటికీ కూడా ఇంకా సగానికి సగం మంది నిర్వాసితులు ఇంకా రోడ్ల మీద ఉన్నారు, ఇంకా ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తా ఉన్నారు, ఇంకా పూర్తి స్థాయిలో వారికి ఉద్యోగ అవకాశం ఇచ్చేటువంటి కార్యక్రమాలు ఇప్పటికీ చేయలేదు. కానీ ఇప్పటికే వేరే ఆలోచనల వైపు కేంద్ర ప్రభుత్వం వెళ్తా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో చూస్తూ ఊరుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు అన్నటువంటి విషయాన్ని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికుల తరపున చెప్పేటువంటి కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. ఈరోజు అనేక సందర్భాలు రాష్ట్రంలో ఉన్నటువంటి కోవిడ్ పరిస్థితులు కానీ, దేశంలో ఉన్నటువంటి కోవిడ్ పరిస్థితులు కానీ, లేదా ప్రపంచ వ్యాప్తంగా వచ్చినటువంటి ఇబ్బందుల పరిస్థితుల్లో మనం ఏ రకమైనటువంటి కష్టాలను ఎదుర్కొన్నాం. మొదటి కోవిడ్ ఎదుర్కొన్నాం, రెండో కోవిడ్ వచ్చేసరికి ఆక్సిజన్ ఏ రకమైనటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతే కేవలం ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ప్రపంచానికి వెళ్ళినటువంటి ఉక్కు ఏదైతే ఉందో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి కేవలం ఉక్కు మాత్రమే కాదు, ఊపిరిని కూడా అందిస్తామని చెప్పి ఊపిరిని కూడా అందించి ప్రాణాలు కాపాడినటువంటి ప్లాంట్ ఈ దేశంలో ఏదన్నా ఉందంటే అది మొట్టమొదటి స్థానంలో ఉండేటువంటి ప్లాంట్ విశాఖపట్నం ఉక్కు స్టీల్ ప్లాంట్ అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సో తప్పకుండా రాష్ట్ర మంత్రిగా, పరిశ్రమల శాఖ మంత్రిగా, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రతినిధిగా తప్పకుండా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈయన జ్యూస్ అండ్ ఐస్ క్రీమ్ షాప్ రన్ చేస్తున్నారు, నెలకి 3 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు చేయాలనుకుంటున్నారా? ఈ నుంచి నేర్చుకోవాలనుకుంటున్నారా? ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.